నేడు ఎన్టీ రామారావు వర్ధంతి. ఈ రోజున నందమూరి ఫ్యామిలీలోని విభేదాలు బయటపడ్డాయి. జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వచ్చిన నందమూరి బాలకృష్ణ వాటిని చూసి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. తండ్రికి నివాళులర్పించిన బాలయ్య వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో బాలయ్య ఆదేశంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్సీలని, బ్యానర్స్ ని వెంటనే తొలగించారు. ఎన్టీఆర్ ఘాట్ ఆవరణ నుంచి వాటిని తీసుకుపోయి రోడ్డుపై పడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలయ్య ఆదేశంతో రెచ్చిపోయిన బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారని తెలుస్తోంది. మా హీరో బ్యానర్లు ఎందుకు తొలగించాలంటూ మండిపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ వర్ధంతి రోజున వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు, ఆస్కార్ నటుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయనకి నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ బాలయ్య తీరు సరికాదని అంటున్నారు. నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు దూరం చేసుకుంటుంది అని నిలదీస్తున్నారు. కేవలం చంద్రబాబుకి మద్దతు ఇవ్వనంత మాత్రాన, రాజకీయంగా మద్దతు ప్రకటించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ని ఇలా అవమానించాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ మీద దృష్టి పెట్టి రాజకీయాలకి దూరంగా ఉన్నారని అంటున్నారు. బాలయ్య ఇలా వ్యవహరించడం, అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయంలో ఇలా ప్రవర్తించడం తప్పని కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద అయిన తాత ఎన్టీఆర్ కి నివాళులర్పించే సమయంలో ఓ కొడుకుగా, బాబాయిగా బాలయ్య ఇలా వ్యవహరించడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.